రాష్ట్ర ఇన్ఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. ఈ నెల 31న డీజీపీ మహేందర్రెడ్డి పదవీకాలం ముగుస్తుండటంతో అంజనీ కుమార్ ను ఇన్ఛార్జిగా నియమించారు. అటు పలువురు ఐపీఎస్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. రాచకొండ సిపిగా డిఎస్ చౌహాన్, సిఐడి అదనపు డీజీగా మహేష్ భగవత్, ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జై, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా జితేందర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.